హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అతను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేశాను అదేంటి అంటే నాకు ప్రీవియస్ వీడియోస్లో చాలామంది నాకు నేను పెట్టిన వీడియోస్కి కామెంట్స్ కొన్ని వచ్చాయండి అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది నాకు అడిగారు అక్క మీరు ఇంట్లో ఏమైనా మీకు హౌస్ హెల్పర్ ఉన్నారా అంటే మేడ్ ఉన్నారా మీరు ఇన్ని పనులు చేస్తున్నారు కదా అండ్ యూట్యూబ్ రన్ చేసుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటూ ఇంటిని అలాగా నీట్గా ఉంచుకుంటున్నారు అండ్ అలాగే మీ కిచెన్ ఇంత నీట్గా ఉంది ఏం లిక్విడ్ యూజ్ చేస్తున్నారు అని చాలామంది నాకు డౌట్స్ అడిగారండి అండ్ ఇవే డౌట్స్ కాకుండా నాకు వచ్చిన ఇంకొక కామన్ కామెంట్ ఏంటి అంటే అక్క నల్సర్ టైంలోని మనం పూజ చేయొచ్చు అని చాలా మంది నాకు డౌట్ అడిగారు ఆల్మోస్ట్ చాలా మంది అడిగారండి ఈ డౌట్ అయితే కనుక నాకు వచ్చిన కామెంట్స్లోని ఎక్కువ వచ్చిన కామెంట్ అయితే ఇదనమాట సో ఈరోజు నేను మీకు నా కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ అలాగే నెలసరి టైంలో పూజ చేయొచ్చా లేదా అనే డౌట్ ఈ రెండు కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను అండ్ యాజ్ యూజువల్ అందరిలాగే నా కిచెన్ కూడా క్లీన్ చేయకముందు ఇలానే ఉంటుందండి అంటే వంట చేసిన తర్వాత ఎవరిదైనా ఇలానే ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి అండ్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే టైల్స్ చాలా నీట్గా ఉన్నాయి ఏది పెట్టి క్లీన్ చేస్తున్నారో అన్నారు అండ్ కిచెన్ కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు నీట్గానే ఉంటుందండి నేను మీ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది బట్ ఎప్పుడు చూసినా సరే మా కిచెన్ చాలా కొత్తగానే అనిపిస్తుంది అండ్ దానికి కారణం నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను అండ్ దానివల్లే నా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అండ్ రోజు ఒక్క పది నిమిషాలు బద్దకించకుండా మనం పని చేసేసుకుంటే మన ఇల్లు ఇంటి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అలాగే కిచెన్ ఏదన్నా సరే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇప్పుడైతే కనుక భోజనం అంతా అయిపోయిన తర్వాత నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను యాజ్ యూజువల్ మీరు అందరూ ఎలా క్లీన్ చేస్తారో అలానే క్లీన్ చేస్తాను అండ్ తర్వాత వచ్చేసి నెలసరి టైంలో పూజ చే చక్క అని చాలామంది అడిగారండి మనకి అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క ఆడ ఆడవాళ్ళకి అంటే అమ్మాయికి తెలిసిన విషయమే మన అమ్మాలు అలాగే అత్తయ్యలు అందరూ చెప్తారు సో నెలసర్ టైంలోని పూజ చేయకూడదు అండ్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే అక్క నాకు ఫోర్ డేస్ కదా ఈరోజు మీరు ఈ పరిహారం చెప్పారు చేయొచ్చు అని అడిగారు అండ్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఎవ్వరూ ఏది చేయకూడదండి పూజ అనేది పూజతో చేసింది ఏదన్నా సరే అంటే దేవుడికి చేసే ఏ పని కూడా మనం ఫోర్త్ డే ఫిఫ్త్ డే కూడా చేయకూడదు అది మహా పాపం అది మనకొక్కరికే కాదు పాపం అనేది మన ఇంటి వాళ్ళందరికీ కూడా మనం కొని తెచ్చిపెట్టినట్టు అనమాట ఆ పాపాన్ని సో ఎప్పుడు కూడా పీరియడ్స్ టైంలోని దేవుడికి సంబంధించిన ఎలాంటి పని చేయకండి అండ్ మీకు అత్యవసరం తప్పదు ఆ రోజు అది మేము చెయ్యాలి అని అనుకుంటే మీ ఇంట్లో ఉండే పిల్లలతో చేయించండి లేదంటే మీ భర్తతో చేయించండి మా భర్త చెయ్యరు అతనికి అవ్వదు అనుకుంటే పిల్లలకి పిల్లలతో చేయించండి అండ్ పిల్లలు కూడా చిన్నవాళ్ళు లేదంటే పిల్లలు కూడా చేయరు అనుకుంటే కనుక దేవుడికి ఒకసారి దండం పెట్టుకోండి ఈ రోజుకి నాకు ఇదే ప్రాప్తం తండ్రి నేను చేయలేకపోతున్నాను సో ఈ రోజు నేను వేరొక రోజు చేస్తాను అనేసి దండం పెట్టుకోండి సో తప్పేం లేదండి దేవుడు మనకి ఆ రోజే చేయమని ఏం చెప్పరు ఏది కూడానో మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట సో ఫైన్ ఈ డౌట్ మీ అందరికీ క్లారిఫై అయిపోయి అని అయిపోయిందని అనుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి నా కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది చెప్తున్నాను సో కిచెన్ ఎప్పుడు కూడా రోజు నేను రెండుసార్లు క్లీన్ చేస్తానండి అట్లీస్ట్ రోజుకి ఒకసారి చేయండి అండ్ క్లీన్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అందరూ ఎలా క్లీన్ చేస్తారో అలా క్లీన్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే అండ్ చాలామందికి సింక్ దగ్గర కానీ లేదంటే స్టవ్ వెనకాతల మీరు చూస్తే చాలా జిడ్డు మార్కులు ఉంటాయి అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా జిడ్డుగా ఉంటుంది చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది అండ్ సింక్ దగ్గర కానీ మీరు చూసుకున్నట్లయితే టైల్స్ అంతా కూడా తెల్ల తెల్లగా వాటర్ మార్కులు వచ్చేసి ఎవరు చూసినా సరే అసలు ఇంప్రెస్ అవ్వరు అనమాట ఏంటి ఎంత అసహ్యంగా ఉంది వీళ్ళిల్లు అని అనుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి కదా హార్డ్వేర్ షాప్స్కి వెళ్తే మీకు టిన్నర్ అని అమ్ముతారు అంటే మనకి పెయింట్స్లోని మిక్స్ చేసిన టిన్నర్ ఉంటుంది కదంటే పెయింట్ కొంచెం థిక్గా అయిపోతే దాన్ని పల్చిగా చేయడానికి టిన్నర్ అమ్ముతారు సో ఆ టిన్నర్ కనుక ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి సో బాటిల్ అయితే ఇది నేను తెచ్చుకొని చాలా రోజులు అయిపోయింది సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట నా దగ్గర కూడా అది తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఒక క్లాత్లో ముంచేసి టైల్స్కి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్కి అంతటికి కూడా ఒక క్లాత్తోని శుభ్రంగా దాన్ని అద్దేయండి అద్దేసిన తర్వాత ఒక స్టీల్ స్క్రబ్ కానీ లేదంటే కొంచెం హార్డ్గా ఉన్న గ్రీన్ పీస్ స్క్రబ్ ఉంటుంది కదా సో అదైనా సరే తీసుకొని కొంచెం గట్టిగా రబ్ చేయండి గట్టిగా కాకపోయినా జస్ట్ జెంటల్గా రబ్ చేసినా నీట్గా వచ్చేస్తుంది అండ్ రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సోప్తోని సోప్ వాటర్తోని మొత్తం అంతా క్లీన్ చేసేయండి టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లోని ఎప్పుడు కూడా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత టైల్స్కి కానీ అలాగే స్టవ్ మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ వాటర్ మార్కులు లేకుండా చూసుకోండి ఎప్పుడన్నా వాటర్ మార్కులు ఉండిపోతే అవే మరకల కింద వైట్గా వచ్చేసి బాగోదు బాగోదనమాట సో అలాగే మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మీరు కొంచెం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆయిల్లో డిప్ చేసి అంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు కొబ్బరి నూనె లేదంటే వంట నూనె ఏదైనా పర్లేదు డిప్ చేసి మీరు స్టవ్ వెనకలు కానీ లేదంటే సింక్ దగ్గర కానీ మొత్తం టైల్స్ అంతటికి కూడా లైట్గా ఈ ఆయిల్ అయితే కనుక మొత్తం పెట్టుకొని వెళ్ళండి క్లాత్తో డైరెక్ట్గా కాదు క్లాత్తో పెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పడిన సరే సరే జారిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి తొందరగా జిడ్డు పట్టకుండా ఉంటుందన్నమాట అండ్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మనకి పైన లేయర్ లాగా మనకి ఆ నూనె అనేది కాపాడుతుంది కాబట్టి సో కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అండ్ టైల్స్ ఎప్పుడు కూడా చూడడానికి చాలా బాగా మెరుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా సరే నా కిచెన్ ఇలా ఉండడానికి కారణం నేను ఫాలో అయిన ఈ చిన్న టిప్పే సో ఇది అనమాట ఈరోజు నా చిన్న వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మమ్మల్ని మళ్ళీ కలిస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో అడగండి హోప్ ఈ రెండు ప్రశ్నలకు కూడా నేను మీకు ఆన్సర్ చేసేసే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నమస్తే